हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल मैं वीडियो श्रीरामनवमी सदर्भंग भद्राचल सीतारामचंद्र स्वामी वारी देवस्थान वीडियो तीय जी फ्रेंड्स वीडियो ने चवर वरक चूसी लाइक शेयर कामेंट को ओके फ्रेंड्स वीडियो वेदा फ्रेंड्स इधी सारपाक मैं वीडियो स्टार्ट जी भद्राचल ब्रिज ब्रिज एक्तना एप्रिल 21 2021 जगह श्रीरामनवमी उत्सव मन चूपे प्रयत्न चाहूँ करोना नेपथ्य श्रीरामनवमी पुरस्कार श्रीरामनवमी उत्सव प्रभुत्म అనుమతించబడంతో గుల్లోని వేద పండితుల మధ్య ఈ శ్రీరామనవమి కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కరోనా లేకపోయినట్లయితే ఇప్పుడు మనం చూసినటువంటి ఈ రోడ్డు జనాలతో కిటకిటలాడేది. ఇది రెండో సంవత్సరం శ్రీరామనవమి మనం కల్లారా చూడక ఇది రెండో సంవత్సరం. గుల్లోని వేద పండితుల మధ్య కొంతమంది అధికారుల మధ్య శ్రీరామనవమి జరగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది భద్రాచలం బ్రిడ్జ్ నవమి పురస్కరించుకొని రంగులతో ముత్యాబైంది. ఇక్కడ నుంచి చూస్తున్నాం కొండ భద్రాచలం కొండ సీతారామచంద్ర స్వామి వేచేసి ఉన్నటువంటి భద్రాచల పుణ్యక్షేత్రం ఇది. మనకు కనిపిస్తుంది కదా ఈ కొండ, ఈ కొండపైన సీతారాముల వారి దేవస్థానం ఉంది. ఫ్రెండ్స్ ఇది భద్రాచలం గోదావరి పైన రెండో వంతన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా భద్రాచలం రానట్లయితే వారికి ఈ వీడియో మంచిగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సారపాక నుంచి సారపాక ప్లస్ భద్రాచలానికి మధ్యలో గోదావరి, ఈ గోదావరి పైన ఈ వంతన మాత్రమే ఉంది. గోదావరి వంతన దాటగానే మనకి భద్రాచలం పుణ్యక్షేత్రం అయితే మనం దర్శించుకోవచ్చు. ఈ బ్రిడ్జి దాటగానే మనకి రైట్ సైడ్న భద్రాచలం అంటే కరకట్ట, ఆ కరకట్టను ఆనుకొనే మనకి తార్ రోడ్డు అదే డాంబర్ రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు నుంచి మనం వెళ్ళినట్టయితే డైరెక్ట్ మనం దేవస్థానానికి వెళ్ళొచ్చు. ఈ గుడికి ప్లస్ గోదావరికి మధ్యన కరకట్ట మాత్రమే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్తో గోదావరిలో స్నానాలు చేసుకొని దేవస్థానాన్ని దర్శించుకోవచ్చు. ఈ కరోనా మహమ్మారి వల్ల లక్షలాది మంది భక్తులు ఈ శ్రీరామనవమిని సందర్శించుకోవడానికి ఆసక్తితో ఉండేవారు. కానీ ఈ మహమ్మారి వల్ల ఎవరూ కూడా ఇల్లు విడిచి రాకపోవడంతో ఈ వెలవెలబోతుంది. ఇది రెండో సంవత్సరం. కొన్ని లక్షల మంది ఈ భద్రాచలాన్ని సందర్శించేవారు. ఈ సీతారాముల కళ్యాణాన్ని కల్లారా వీక్షించాలని కొన్ని లక్షల మంది ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ ఈ కరోనా మహమ్మారి వారి ఆశలపై నీళ్ళు జల్లినట్లయింది. కానీ కొంతమంది తెలియక పేపర్ చూడక టీవీలో న్యూస్ చూడక కొంతమంది అయితే విచ్చేసి ఉన్నారు. మీకు ఆ జనాలను ఒకసారి చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఫ్రెండ్స్ మనం బ్రిడ్జి దాటుతున్నాము ఒక్కసారి. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది భద్రాచలం ఎంట్రన్స్ అండి. మనకి రైట్ సైడు ఒక చిన్న పార్క్ అయితే కనిపిస్తుంది. ఈ పార్క్లో ఆంజనేయ స్వామి విగ్రహం మనకి కనువిందు చేస్తుంది. ఇది పార్క్ మనకి రైట్ సైడు చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. ఎంతోమంది భక్తులు దూర ప్రాంతాల సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఈ పార్క్లో సేద తీరుతారు. ఫ్రెండ్స్ చూడండి, మనకి రైట్ సైడ్ దిగగానే బ్రిడ్జి దిగగానే రైట్ సైడ్ కరకట్ట ప్లస్ రోడ్డు ఉంటుంది. మరి నేను చూపించలేకపోతున్నాను, లేదంటే అక్కడ కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఇందిరాగాంధీ బొమ్మ కనిపిస్తుంది. ఇక్కడే బస్సులు, ప్రతి ఆర్టీసీ బస్సు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆపుతారు. గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరుంటే దిగండి అని కండక్టర్ చెప్తుంటారు. ఇక్కడ దిగొచ్చు. ఇదే ఇందిరాగాంధీ విగ్రహం. మనం ఇక్కడ దిగి మనకి రైట్ సైడ్ మనకి ఒక సింహద్వారం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి మనకి గుడికి స్ట్రైట్గా గుడి ఉంటుంది. 1 కిలోమీటర్ ఇక్కడ నుంచి రోడ్డు ఉంటుంది. స్ట్రైట్గా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ప్లస్ భద్రాచలానికి కొంచెం బ్రిడ్జి దీటి కొంచెం ముందు రాగానే ఇక్కడ సినిమా థియేటర్ లెఫ్ట్ సైడ్ రెండు సినిమా థియేటర్లు ఉంటాయి. ఉదయ భాస్కర్ థియేటర్ అని ఇంకోటి రెండు ఉంటాయి. ఇది ఇట్లా నుంచి కూడా వెళ్ళొచ్చు మనం రైట్ సైడ్. ఇది భద్రాచలానికి మంచి బిజినెస్ రోడ్డు. దీన్ని ఉదయ భాస్కర్ రోడ్డు అంటారు, యూబీ రోడ్డు అంటారు ఈ రోడ్ని.
మనం ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు, షాప్స్, బిజినెస్ పర్పస్ సంబంధించిన అన్ని షాపులు ఇక్కడ ఉంటాయండి. ఈ రూట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. నేను ఆ రూట్ నుంచి వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఈరోజు నవమి సందర్భంగా మంత్రులు వేంచేసి ఉన్నారు కాబట్టి ఆ రోడ్డు మనం బ్లాక్ చేయడం జరిగింది. అదే నవమి లేకపోయినట్లయితే అన్ని రోడ్లు కూడా అలౌ చేసేవాళ్ళు. కొన్ని ఆంక్షల దృష్ట్యా ఓన్లీ మంత్రులకి ఆ రోడ్డు కేటాయించినట్లుంది, అక్కడ మనల్ని అలౌ చేయలేదు. సో మనం ఇట్లా నుంచి కూడా వెళ్ళవచ్చు. మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కానీ ఈ వీడియోని చివరి వరకు మాత్రం చూడండి. ఇట్లా నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకుంటే కొంచెం ముందు ఇక్కడ మనకి చెట్టు కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక్కడ ఏటీఎం కూడా ఉంటుంది. సుదూర ప్రాంతాలు వచ్చిన వారు మనం ఇక్కడ విత్డ్రా చేసుకోవచ్చు. మనకి రైట్ సైడ్ కనిపించే ప్రహరీ అయితే ఇంతకుముందు ఏపీ టూరిజం హోటల్స్ అని ఉండేవి కదా, హరిత హోటల్స్ అని, ఇప్పుడు టీఎస్ టూరిజం హోటల్స్ అని. అది టూరిజం హోటల్ మనం ఇందాక చూపించాం కదా. అక్కడ నుంచి చూస్తే ఇటు ఈ రూట్ కలుస్తాం మనం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం. స్వాగతం అని ఉంది మనకి. ఆర్చ్ కనిపిస్తుంది. ఇది సబ్ కలెక్టర్ ఆఫీసు. రైట్ సైడ్ మనకు కనిపిస్తున్నాయి. ప్లస్ ముందుకు పోతే చాలామంది లక్షల మంది రాష్ట్రాల నుంచి, చాలా రాష్ట్రాలు ఇండియా మొత్తం టోటల్గా ఈ శ్రీరామనవమి కొన్ని లక్షల మంది నాకు తెలిసి 5 నుంచి 10 లక్షల మధ్యలో ఈ శ్రీరామనవమి వీక్షించేవారు. కరోనా మహమ్మారి వల్ల శ్రీరామనవమి రోజు జనాలు లేరు కాబట్టి మీరు పండేసుకొని గుడి దగ్గర ప్రయత్నం చేస్తున్నారు. చూపించగలుగుతున్నారు ఉద్దేశంత జనాలతో ఆడేది. ఫ్రెండ్స్, గుళ్ళోకి అయితే అలౌట్ చేయట్లేదు. మీకు ఆ గుడి పరిసర ప్రాంతాలు చూపించలేదు. భద్రాచలం పంచాయతీ ఆఫీస్ అంటే చూడండి, పంచాయతీ కార్యాలయం. తెలియని వాళ్ళంటే ఈ రోడ్లో చూసుకుంటే అడ్రస్ అన్ని చూసుకుంటూ రావచ్చు. పంచాయతీ కార్యాలయం నుంచి కొంచెం ముందుకు పోతే మనకి రైట్ సైడ్ టర్న్ తీసుకుంటే మనకి కొంచెం ముందు కనిపిస్తుంది. కార్ వెళ్ళి రైట్ సైడ్ తిరగండి. ఇది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే సందర్శకులు ఎవరైనా చూపించారు. ఏటీఎంస్ ఉంటాయి, ఎస్బిహెచ్ హెచ్డిఎఫ్సి ఏటీఎంస్ ఉంటాయి. ప్రాబ్లమ్ అయితే ఏ పని కూడా సత్రాలండి. ఇది మనకు కనిపిస్తుంది కదా, ఇది సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం. ఫ్రెండ్స్, మళ్ళొక్కసారి జై శ్రీరామనండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి కొండ, సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం. కొండ పైన వీక్షించి మనం చూడవచ్చు. మనం చూస్తున్న ప్రదేశం మొత్తం జనాలు లేక ఈ కరోనా మహమ్మారి వల్ల జనాల యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చాలా కట్టుబడి జనాలందరూ కూడా ఎవరు ఇళ్లలోంచి బయటకు రాలేదు. ఈ మహమ్మారి ఈ నెలలో వదిలితే మనం నెక్స్ట్ ఇయర్ అయినా శ్రీరామనవమిని ఘనంగా చేసుకోవచ్చు, అందరూ సందర్శించవచ్చు. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ద్వారం ఉత్తర ద్వార దర్శనం అంటాను. ఇది ముక్కోటి, నాకు తెలిసి సంవత్సరంలో 2 సార్లు మాత్రమే ఓపెన్ చేస్తారు. 1 ముక్కోటి రోజు, 2 శ్రీరామనవమి రోజు అనుకుంటున్నాను. ఈ ద్వారం గుండా మనకి శ్రీరామచంద్ర స్వామి వారు మనకి దర్శనం ఇస్తారు. ఆ రోజు కొన్ని లక్షల మంది ఈ ద్వారం గుండా దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. చూడండి, చాలా అందంగా, చాలా అద్భుతంగా ఉంది కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి సీతారామచంద్ర స్వామివారి దేవస్థానాన్ని సందర్శించి సీతారామచంద్ర స్వామి వారి దీవెనలు అందుకోవాలని కోరుకుంటున్నాను. ఎంత గుడి పైన ఉంటుందండి, కొత్త పైన. మనం స్టార్టింగ్లో చూసాం కదా అది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం ఎలా చేయరు, కొంచెం మంచి ముందుకి వెళ్ళొచ్చు. బ్యాక్ సైడ్ నేను చూపించేది ఇటు సైడ్ వెనకాల చెట్టు. ఇక్కడ బొమ్మ కనపడుతుంది సీతారామచంద్ర స్వామి వారి, దానికి వెనకాల ఇది బ్యాక్ సైడ్ అంటారు. ఇదేమో మనకి ఉత్తరం సైడు. దీని ఎదురుగానే
ఉత్తర ద్వారశానికి ఆపోజిట్గా ఇక్కడ కళ్యాణ మండపం. ప్రతి సంవత్సరం ఇక్కడ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఈ ప్లేస్లోనే జరిగేది. ఇది కూడా మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. కొన్ని లక్షల మంది కూర్చునేంత ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి జనాలు. అయినా కూడా ఏమో అవకాశం ఉంటుందేమో దర్శనం చేసుకోవడానికి. కొన్ని కొన్ని వేల మంది అయితే వచ్చారు పాపం నిరాశతో. చూడండి తను ఎక్కడి నుంచి వచ్చాడో, చాలా బాధతో తిరిగి వెళ్తున్నాడు. దర్శనం కూడా ఎలా లేదు ఈరోజు. కొంతమంది అధికారులు, కొంతమంది భక్త రామదాస్ విగ్రహం అండి. ఒకసారి చూడండి, సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం కట్టించిన వంటి భక్త రామదాస్ విగ్రహం. భద్రాచల రామన్నకు గుడి కట్టే కోపన్న సీతారామచంద్ర స్వామి భక్త రామదాస్. మాడవీధులు అంట, మాడవీధులు అంటారు కదా, ఇది ఉండొచ్చు. మాడవీధులు అంటాము గుడి చుట్టూ. ఇది మనకి బ్యాక్ సైడ్, గుడికి బ్యాక్ సైడ్, వెనక వైపు మనకి తూర్పు సైడ్ అన్నమాట ఇది. ఈ తూర్పు సైడ్ ఇక్కడ మనకి నిలబడారు ప్రసాదాలు, లడ్డు ప్రసాదం, ఇవన్నీ కౌంటర్స్ అన్నీ కూడా వెనకాల ఉంటాయి. మనం లోపల నుంచి వెనక్కి దిగవచ్చు, ఫ్రంట్ నుంచి వెళ్ళి వెనకకి దిగి ప్రసాదాలు తీసుకోవచ్చు. మనకి లోపలికి ఎలా లేదు కాబట్టి నేను బయట నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, తప్పకుండా షేర్ చేయండి. ఎవరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలిగినట్లయితే వీడియో కింద నా రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటి నాసింది అదంతా క్లియర్ చేసి చేయొచ్చు కదా అని వచ్చు. కానీ రియలిస్టిక్గా ఉంటుంది కదా, అక్కడ వేద మంత్రాలు వినిపిస్తాయి కదా, అవన్నీ తీసేస్తే మీకు మంచిగా ఉండదనే ఉద్దేశంతో అవన్నీ ఏమి తీసేయలేదు. దాంతోపాటు నా వాయిస్ రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్. లడ్డు కౌంటర్లు, ప్రసాదం కౌంటర్లు ఇవి. ఒకసారి చూడండి ప్రసాదం కౌంటర్లు ఇవి. లోపల నుంచి మనకి ఇటు బ్యాక్ సైడ్కే ఉంటుంది ప్లేస్ లడ్డు ప్రసాద కౌంటర్లు. పాపం చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు లోపల ఎలా ఉండలేదు కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం దగ్గర కొబ్బరికాయలు కొట్టి కొట్టేసి దర్శనం చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం. ఇది కళ్యాణం, కళ్యాణ మండపం. సీతారామచంద్ర స్వామి వారి ప్రతి సంవత్సరం జరుపుకునే కళ్యాణ మండపం ఇది. ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ మండపంలో చేయడం జరగట్లేదు. గుళ్ళోనే వేద మంత్రాలతో వేద పండితుల మధ్య, కొంతమంది అధికారుల మధ్య ఈ శ్రీరామ కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుంది. వాటికి సంబంధించిన ఫోటోలు అయితే నేను కొన్ని లాస్ట్లో పెడుతున్నాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. చాలామంది తెలియక, తెలిసినా కూడా సరే గుడినన్న చూసొద్దామనే ఉద్దేశంతో వచ్చిన సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది, నాకు తెలిసి 1% కూడా ఉండరు వీళ్ళు. అదే నవమి జరిగినట్లయితే అసలు కాలు పెడి ఇసుక పోస్తే రాలంత జనం ఈ ప్రాంగణంలో ఉండేది. చూడండి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ కళ్యాణ మండపం చుట్టూ ఎంత ప్లేస్ ఉందో. కొన్ని లక్షల మంది, నాకు తెలిసి ఒక 10 లక్షల మంది కూడా వచ్చి కూర్చునేంత వీలుంటుంది ఈ ప్రదేశంలో. ఒక్కసారి చూపిస్తాను మీకు, చూడండి. ఈ మహమ్మారి ఇంత పనిచేసింది. ఇది కళ్యాణ మండపం, సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి మనకి ఇదైతే చూపిస్తారు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, గుళ్ళో జరిగినటువంటి వేద పండితుల మధ్య జరిగినటువంటి శ్రీరామనవమికి సంబంధించి కొన్ని ఫోటోలు అయితే డౌన్లోడ్ చేసి మీకు పెట్టడం అయితే జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఒక్కసారి అందరు జై శ్రీరామ్ అనండి ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను చాలా రిస్క్ చేసి కొంచెం కష్టపడి అయితే మీకోసం నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా యొక్క నాకు హెల్ప్ చేస్తారని ఆశిస్తాను.